ఓటీఎస్ స్కీమ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందన్నారు. ఏలూరు టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి ఆరోపిస్తున్నారు. గ్రామ వాలంటీర్లతో పేదల ఇళ్ల లబ్ధిదారులను బలవంతం చేసి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవారికి ఉచితంగా శాశ్వత గృహ పట్టాలు ఇస్తామని ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే గృహాలు ఉన్నాయో, ఇటు ఇంద్రమిల్లు కావచ్చు, ఎన్టీఆర్ గృహాలు కావచ్చు, లేకపోతే రాజీవ్ గృహ కలపవచ్చు, వివిధ ఇళ్లకు సంబంధించినటువంటి ఏదైతే బీఫారాలు కానీ డిఫారాలకు సంబంధించి కొత్తగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే అమౌంట్ కట్టాలని ఉందో దీని మీద పూర్తి స్థాయిలో టీడీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇదే నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉన్నాము. ప్రస్తుతం అంతా మాట్లాడటానికి టీడీపీ నేతలను వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం సార్. చెప్పండి, ఎందుకని మీరు ఈ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం కట్టాలని చెప్పినా కూడా ఎందుకని మీ పార్టీ నుంచి ఎందుకని వ్యతిరేకిస్తున్నాం అంటే ఈ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవాళ వరకు ఇందిరమ్మ నాటి నుంచి 1983 నుంచి ఇందిరమ్మ కానీ ఎన్టీఆర్ గృహాలకు కానీ ఇవాళ వరకు గవర్నమెంట్ ఏ విధమైన రూపాయి కూడా కట్టించుకోవడం అనేది ఏ గవర్నమెంట్లో కూడా లేదు. ఇప్పుడు కొత్తగా మరి ఓటీఏ స్కీమ్ అని చెప్పి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 40,000 రూపాయలు కట్టమని చెప్పి వీళ్ళందరినీ కూడా వాలంటీర్ల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారు. పైకి మరి మొన్న మినిస్టర్ గారు నిన్న ఇవాళ పేపర్ స్టేట్మెంట్ చూశారు రంగనాథరాజు గారు, ఇదేమి బలవంతం ఏం కాదు, ఎవరికైనా ఇష్టం ఉంటే చేయొచ్చు లేకపోతే లేదు అనేది. మరి అంతంత అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ కూడా మేము ఏదో ఇన్ని 680 కోట్లు ఇస్తున్నా, అమ్మ ఓడిస్తున్నా అనేది, ఇదే ఓటీఎస్ పథకంలో ఇష్టం ఉన్న వాళ్ళు కట్టుకోండి అని చెప్పి ఆ మెయిన్ హెడ్డింగ్ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదని గవర్నమెంట్ నేను సూటిగా ప్రయత్నిస్తున్నా. అంటే ఇది ఎక్కడో మారుమూల వేసి వాలంటీర్ల ద్వారా కానీ అలాగే అధికారుల ద్వారా కానీ వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తూ వీళ్ళు కరోనా టైంలో ఇవాళకి 500 రూపాయలు కావాలంటే వీళ్ళ దినకూలీకి వెళ్ళే వాళ్ళు వీళ్ళు 10,000 రూపాయలు, 20,000, 40,000 కట్టాలంటే ఎక్కడి నుంచి కడతారు? మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవన్నీ పథకాలన్నింటినీ కూడా తప్పుదోవ పట్టించడానికి వాళ్ళు ఆ కౌరవ సభలో గౌరవ అగౌరవంగా మాట్లాడటం, ఆయన్ని కించిపరచడం ఇవన్నీ చేస్తున్నారు. ఈ ప్రతిపక్షం ఇటువంటి అన్నా మానుకోవాలి. ఇవాళ నుంచి మంచి పనులు చేసే విధంగా ప్రజలకు మేలు జరిగే విధానంగా ఉండాలి. అలాగే అభయాస్తం స్కీమ్ను కూడా వాళ్ళు రద్దు చేయడం జరిగింది. అంటే భవిష్యత్తులో అంటే ఆడవాళ్ళ మీద ఆలోచిస్తూ మరి రేపొద్దున్న రాబోయే రోజుల్లో ఈ పొదుపు సంఘాల డబ్బులు కూడా వాడుకునే పరిస్థితిలోకి గవర్నమెంట్ దిగజారిపోయింది. ఎక్కడైనా ఇటువంటి విధానాలు మానుకోవాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మీరు చెప్పండి, ఏదైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఖరి అయితే స్పష్టంగా అనిపిస్తుంది, ఇటు పేదవాళ్ళకు సంబంధించినటువంటి గృహాల మీద అమౌంట్ అయితే నిర్దిష్టంగా కట్టాలని చెప్తుంది, మరోపక్క మినిస్టర్ అయితే వేరే విధంగా చెప్తున్నారు, ఇది తజ్జన సంబంధించి మీ పార్టీ వైఖరి ఏ విధంగా ఉంది? ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. ప్రజా సమస్యల మీద ప్రాతినిధ్యం వహించిన వాళ్ళ నాయకులు ప్రజల్లో ఉండి పోరాటం చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంతో ఇవాళ కౌరవ సభకు సంబంధించినటువంటి మీటింగు ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇవాళ ఇంటింటికి తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటల్లోని ఆవేదన చేస్తూ ఉంటే మేము చాలా రగిలిపోతున్నాం. దాని సందర్భంగా ఇవాళ చంటి గారు కూడా వాళ్ళకు వాగ్దానం చేశారు, ఇవాళ మేము ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మేము రంగంలో ఉన్నాము, మీరు ఏ సమస్య వచ్చినా రండి, మీకోసం నేను జైలుకి వెళ్తానని చెప్పేసి ప్రజలకు మేము శబ్దం చేయటం కూడా జరిగింది. అదే నిరూపిస్తాం కూడా. ఆ రోజున ఎమ్మెల్యేగా బడ్డేటి బుజ్జి గారు ఉన్నప్పుడు కూడా ఉదయం 6 గంటలకు అందుబాటులో ఉండి అధికారిని అనేటటువంటి అధికారంలో ఉన్నాను నేను, రాజును అనేటటువంటి భేదం లేకుండా సామాన్యుని వల్లే ఉదయం 6 గంటల నుంచి సమస్య పరిష్కారం చేశాం. ఈ ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయటంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనాటి ఎమ్మెల్యే గారు బడేటి బుజ్జి గారు పడిన శ్రమంతా ఇవాళ వృధా అయిపోయి ఇవాళ దుర్వినియోగం అయిపోతుంది. అదే ఆవేదంతో ఇవాళ ఆయన వారసుడిగా చంటి గారు మరి ఇవాళ నగరం అంతా కూడా తిరిగారు. అందులో భాగంగా ఇవాళ తిరిగే ప్రయత్నంలో ఒక 15 రోజులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానిలో భాగంగా ఇవాళ ఇందిరా కాలనీలో తిరిగినప్పుడు ఈ యొక్క పరిస్థితులన్నీ మాకు తారసపడినాయి. ఇదే పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు.